హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ హ్యాపీ హ్యాపీ ఉగాది మీ అందరి. ఈ ఇయర్ అంతా, తెలుగు సంవత్సరం అంతా మనకి చాలా చాలా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా నా గురించి కూడా బాగా అనుకోండి ప్లీజ్. అండ్ మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చెప్పండి. నాదైతే బాగుంది. సో నాది తులారాశి అనమాట. మీది ఏ రాశి, మీది ఎలా ఉంది అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది చాలా ఫన్గా అనిపిస్తుంది కదా, చిన్నప్పటి నుంచి ఉగాది అంటే పంచాంగం చూసుకోవచ్చు. ఇవన్నీ మన పిల్లలకి మనం గుర్తుపెట్టుకొని వాళ్ళకి కూడా ఆదాయం అంటే ఏంటి, వ్యయం అంటే ఏంటి, ఇవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళకి బాగుంటుంది. అన్వి అడిగితే, అన్విక్ చెప్తే అలా ఎలా చెప్పేస్తామంటుంది. సో చెప్పచ్చు, అట్లీస్ట్ చెప్పినా చెప్పకపోయినా ఒక పాజిటివ్ ఫీల్తో స్టార్ట్ చేయడం అని చెప్పి మనం కూడా నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పాలి వీలైనంత. అండ్ ఇప్పుడు వచ్చేస్తే ఈరోజు వచ్చేసాను ఒక మంచి అమెజాన్ హాల్ వీడియోతోటి. సో కొన్ని సమ్మర్ వచ్చేసింది కదా, ఒక మంచి సన్స్క్రీన్ జెల్ అవి చూపిస్తాను. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఈరోజు చూపించినవన్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేస్తే క్వెంచ్. ఈ మధ్యన బ్రాండ్ చాలా చాలా ఎక్కువ వినిపిస్తుంది కదా. క్వెంచ్ ప్రోడక్ట్స్ అక్కకి బాగా నచ్చాయి. సో నచ్చాయి కదా అని చెప్పి నేను కూడా తీసుకున్నా. సో క్వెంచ్ది బ్రావోకాడో, అవకాడోకి బ్రావోకాడో చేస్తారు. సో దీంట్లో ఎస్పీఎఫ్ 50+ ఉంటుందండి. అంతేకాకుండా పిఏ ప్లస్ 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 కూడా ఉంది సన్స్క్రీన్ జెల్. మెయిన్గా సన్స్క్రీన్స్లో ఏంటంటే ఒక వైట్ కలర్ క్యాస్టింగ్ లాగా వచ్చేస్తుంది, అది అస్సలు బాగోదు. సో ఇదైతే అస్సలు రావట్లేదు. అవకాడో కదా, సేమ్ అవకాడో స్మెల్, అదే కలరే ఉంది, లైట్ గ్రీన్ ఇది ఈ కలరే. సో మంచిగా స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి వైట్ క్యాస్టింగ్ లా కూడా అసలు రావట్లేదు. ఇందులో మనకి పారాబెన్ ఉండదు, సల్ఫేట్ ఉండదు, ఆల్కహాల్ ఉండదు. సో ఇది 50+ కాబట్టి ఈ సమ్మర్స్కి బాగుంటుంది. ఇందులో మనకి మెయిన్గా అవకాడో, పోమగ్రానేట్ అండ్ రైస్ వాటర్ ఉన్నాయి. సో ఇది మేడ్ ఇన్ కొరియా అంట. సో ఈ క్వెంచ్ బ్రాండ్ మీకు తెలుసా తెలిస్తే, ఇందులో అవకాడో కాదు ఇంకా రకరకాలు కూడా ఉన్నాయి. సో నా దగ్గర అయితే ఇది ఉంది. ఈ సమ్మర్లో ఇంట్లో ఉన్న సన్స్క్రీన్ పెట్టుకోవాలంటారు, అదో బాధ. సో అదొకటి. నెక్స్ట్ డాక్టర్ షేత్స్ ఫర్ ఇండియన్ స్కిన్ అని చెప్పి ఇది ఒక మాయిశ్చరైజింగ్ క్రీమ్. ఇది కూడా ఓకే ఓకే అనిపించింది నాకు. డాక్టర్ షేత్స్ ఎవరికైనా పడితే కనుక మీరు ఒకసారి ట్రై చేయవచ్చు. ఇందులో మనకి విటమిన్ ఈ ఉంటుంది. సో మాయిశ్చరైజింగ్ క్రీమ్ జస్ట్ అంతే. విటమిన్ ఈ ఉంటుంది, వీట్ షుగర్స్ ఉంటాయి, అలాగే ఇవేవో ఉంటాయంట. సో డాక్టర్స్ రికమెండ్ చేసేది అని దీని మీద రాసింది, బట్ ఇది నాకు ఓకే ఓకే అనిపించింది. నెక్స్ట్ కంపల్సరీగా కావాల్సింది, అన్విక్ కూడా ఈ మధ్యన అప్పుడప్పుడు యూస్ చేస్తుంది, ఈ లివన్ అండి. లివన్ మనం చిన్నప్పటి నుంచి యూస్ చేస్తున్నాం కదా. సో ఇది యాంటీ ఫ్రీజ్. చిక్కులు అయిపోతే పిల్లలు చాలా బిజారు చేస్తారు, నాకు కూడా చాలా చిరాకు. సో హెయిర్ వాష్ చేసేసిన తర్వాత కొంచెం లివన్ అప్లై చేసుకుంటే కొంచెం చిక్కు చిక్కులు అన్నీ పోతే మనకు కొంచెం బాగుంటుంది. పిల్లలకి పెద్ద హెయిర్ ఉంటే మరి కావాలి. ఇవి యూస్ చేయడం అంత మంచిది కాదు కాదు, కానీ ఎప్పుడైనా కొంచెం పర్లేదు కదా. సో లివన్ మనకి ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి పర్లేదు. సో గో ఫ్రీజ్ ఫ్రీ, దీంట్లో మనకి డ్యామేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ విటమిన్ ఈ అండ్ ఆర్గన్ ఆయిల్ ఉంటాయి. సో ఇవి మనకి అమెజాన్లో మంచి డిస్కౌంట్కి వస్తాయి కాబట్టి మనం చూసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేస్తే ఈ మధ్య నాకు రకరకాల షాంపూస్ యూస్ చేయాలనిపిస్తుంది, అందుకని తెచ్చుకున్నాను ఈ ఫ్రెనీయూరా అట బ్రాండ్ పేరు. సో కాఫీ షాంపూ ఇది, దీని డీటెయిల్ రివ్యూ వీడియో కూడా పెడతా. ఇందులో కూడా మనకి పారాబెన్స్ కానీ, ఎస్ఎల్ఎస్ కానీ, సిలికాన్ కానీ ఏముండవు. సో కాఫీ ఫ్లేవర్, కాఫీ స్మెల్ నచ్చే వాళ్ళకి ఇది నచ్చుతుంది. సో ఇది ఒక కాఫీ షాంపూ ఇలా వస్తుంది. సో జస్ట్ మనకి పంప్ బాటిల్ అన్నమాట. ఇందులో మనకి హెయిర్ గ్రోత్ స్పీడప్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసేస్తుంది, స్టిమ్యులేట్స్ హెయిర్ ఫాలికల్స్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. బట్ ఇది దిస్ ఈజ్ వన్ బేసిక్ కాఫీ షాంపూ, బాగుంది ఇది కూడా. సో దీని ఇది కూడా ఎంఆర్పి 650 ఉంది, కానీ మనకి అమెజాన్లో మంచి రేట్కి దొరుకుతుంది. సో ఈ షాంపూ కాఫీ స్మెల్ నచ్చితే కనుక ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే అమెజాన్లో మన నేను తీసుకున్నది ఇంకొకటి, ఈ వాబ్ స్కిన్ సైన్స్ వల్ల అలోవెరా జెల్. ఈ అలోవెరా జెల్ గురించి నేను డీటెయిల్డ్ డెడికేటెడ్ వీడియో కూడా ఒకటి చేశాను, అది చూడకపోతే కనుక అది చూడండి. ఈ వీక్లోనే పెట్టా, లాస్ట్ వీకే, ఈ వీకే పెట్టా, లాస్ట్ వీకే అనంట. సో లాస్ట్ వీక్లోనే పెట్టాను. సో ఈ అలోవెరా జెల్ ఏంటంటే మల్టీపర్పస్ జెల్ అనమాట, మనకి రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. సో ఏమైనా ఫేస్ ప్యాక్స్లో కలుపుకోవచ్చు, హెయిర్ ప్యాక్స్లో కలుపుకోవచ్చు, డైరెక్ట్గా హెయిర్కి స్కాల్ప్కి అప్లై చేసుకోవచ్చు, లేదంటే మనం ప్రైమర్ లాగా యూస్ చేయొచ్చు, అండర్ ఐ క్రీమ్ లాగా యూస్ చేయవచ్చు. సో రకరకాలు యూస్ చేయొచ్చు. ఇందులో మనకి 99% ప్యూర్ అలోవెరా ఉంటుంది. నార్మల్గా మార్కెట్లో దొరికే అలోవెరాస్ ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటాయి, అలోవెరా జెల్ ఎప్పుడు గ్రీన్ కలర్లో ఉండదు కదా. సో ఇది ప్యూర్ 99% అలోవెరా జెల్ అన్నమాట ఇది. సో ఇది కూడా మల్టీపర్పస్ జెల్, ఇంత పెద్ద బాటిల్ ఉంది కానీ ఎక్కువ గట్టిగా యూస్ చేస్తే త్వరగానే అయిపోతుంది. సో ఇవన్నమాట ఈరోజు చూపించిన కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్, మీకు నచ్చాయి అనుకుంటున్నాను. సో వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అంతేకాకుండా ఈ ఉగాదిలో మీరేంటి ప్లాన్ చేశారు అండ్ ఈ రోజంతా ఎలా జరుగుతుంది మీకు అనేది కూడా షేర్ చేయండి. నాదైతే అసలు ఈరోజు ఏం జరిగిందంటే మొత్తం వీడియో పెడదాం అనుకున్నాను, బట్ ఉగాదితోని
ఎందుకు సాడ్ వీడియో అని చెప్పి నేను ఆగానన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో ఏం జరిగింది ఏంటి అనేది అంతా చెప్తా. సో ఇప్పటికైతే ఇంతే. సో చిన్నోడు కూడా లెగిసిపోతున్నాడు, నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ హ్యాపీ యుగాది. బై.